ఈ మధ్య కనీవిని ఎరుగని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు బెంబేలెత్తిపోతున్నాయి. వర్షాలు వస్తాయని ఊహించాం, గానీ ఈ స్థాయిలో బీభత్సం ఉంటుందని, ఇంతటి మరణ మృదంగా ఉంటుందని ఎవరు ఊహించలేదు. ఆకాశం బద్దలైందా అన్నట్లుగా రికార్డు స్థాయిలో కురిసిన వర్షం జలవిలయాన్ని సృష్టించింది. ఉమ్మడి కృష్ణాతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఈ బీభత్సం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో జల విలయం కనిపిస్తోంది. భారీ వర్షాలకు 17 మంది చనిపోయారు. ఏపీలో 9 మంది, తెలంగాణలో 8 మంది మరణించారు. రెండు రాష్ట్రాల్లో పలువురు గల్లంతయ్యారు. జల దిగ్బంధంలో ఉంది విజయవాడ. ఇక ప్రకాశం బ్యారేజ్, బుడమేరు వరదతో జనం అల్లాడుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కూడా వరద ఉధృతి పెరుగుతూనే ఉంది. క్రమంగా ఇక బుడమేరు పొంగి ప్రవహిస్తోంది. దీంతో పరివాహక ప్రాంత ప్రజలు, దాని చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు. భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. జక్కంపూడి, అంబాపురం, వైఎస్ఆర్ కాలనీతో పాటు పలు కాలనీకి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. నీటిలో నిండిపోయాయి ఆ కాలనీలు. విజయవాడ హైదరాబాద్ రహదారిపై ఇంకా వరద అలానే ఉంది. దీంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి.